అందరూ కామెడియన్స్. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అండి. ఓకే, ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. చాలామంది ఈ సినిమా నేను చేస్తున్నప్పుడు చాలామంది నాకు సలహాలు కూడా ఇచ్చారు, బ్రహ్మానందం పెట్టుకోకు, ఎందుకు వచ్చిన గొడవ, తలనొప్పులు ఉంటాయి, పెట్టుకోవద్దు నువ్వు అని. అంటే నేను బ్రహ్మానందం నన్ను చాలా టార్చర్ చేశాడండి. అదే మిమ్మల్ని అవునండి, నన్ను చాలా టార్చర్ చేశాడండి. అప్పుడా? అప్పుడు కాదండి, ఇప్పుడు. మనీ మనీ మోర్ మనీకి. దీంట్లో కూడా చేశారా? దీంట్లో కూడా అని సంగతి నాకు తెలియదు అండి, బట్ దీంట్లో నన్ను చాలా టార్చర్ చేశాడండి. నాకు ఏం చెప్పారంటే టైంకి రాడు, వ్యానిటీ వ్యాన్లు అడుగుతాడు, హోటల్ నుంచి రకరకాల ఆర్డర్లు తనకే కాదు పక్కన వాళ్ళందరికీ చెప్తాడు, 9:30 వస్తాడు, 12 బ్రేక్ తీసుకుని వెళ్ళిపోతాడు, బ్రేక్ మనం ఇవ్వం తను తీసుకుంటాడు, 1-2 లంచ్ బ్రేక్, 3 వస్తాడు, 4:30 వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడు, ఓకే, డైలాగ్ లేకపోతే ట్రాలీలు స్టడీ క్యామ్ షాట్లు ఉంటే చెయ్యడు, నేనుంటే ఎందుకో ఇది పెట్టు అంటాడు. అంటే బ్రహ్మానందంతో ఆయనతో ఇది వరకు నాకు నటుడుగానే తప్ప దర్శకుడుగాను నాకు ఎప్పుడు పరిచయం లేదు. పాటలకు నిర్మాతగా ప్లస్ ఈ మధ్య నేను బాంబేలో ఉన్నాను, నేను బాంబేలోనే ఉంటున్నాను గత 12 మధ్యలో చాలా సార్లు ఉన్నాను. జేడీ అంటాడు, నేను డాడీ అంటాను. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ లో తేడా లేదు. నాకు దాదాపు 16-20 కావాలి. పేకాడతాడన్నారు. అసలు ఏ ఒకటే అంటే బాబు చాలా ప్రిపేర్ చేసి నాకు లిస్ట్ రాసి ఇచ్చారు, బ్రహ్మానందం గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు. అంటే నేనేమనుకున్నా అంటే ఇన్ని కాస్ట్యూమ్స్ లేవే ఈ సినిమాలో అని చూసా. ఆర్కే గారు, యూ వోంట్ బిలీవ్ ఇట్, టు బి ఆనెస్ట్, నేను నన్ను నాకు చాలా మంది నాకు కావాల్సిన వాళ్ళు కావాల్సి కాకుండా ఉచితంగా నాకు ఏమని చెప్పారంటే, వేరే యాక్టర్ల పేరు చెప్పారు, నువ్వు వాళ్ళని పెట్టుకో, అంత క్రేజ్ లేకపోవచ్చు, కానీ వీళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, నీకు సుఖంగా అవటం కావాలా, కష్టపడి అవటం కావాలా అన్నారు. ఆ క్యారెక్టర్ బ్రహ్మానందమే చెయ్యాలి, ఖాందాద క్యారెక్టర్ సీక్వెల్ కూడా సీక్వెల్ తను అని. సరే ఓకే అని దిగానండి. అయితే ఖచ్చితంగా మా కోడేరెడ్డి నరసింహారావు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అంటే నేను విన్నానండి, బట్ ఎందుకైనా బెటరు. ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది షూటింగ్, మాది ఆ సినిమా షూటింగ్ జరిగింది. పైన రెడ్ రూమ్ వేసాం కలరు, ఎందుకైనా గ్రౌండ్లో కూడా రెడ్ వేయండి, అసలు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ అన్నాడు. సరే వచ్చాడండి బ్రహ్మానందం. ఫస్ట్ డే గుర్రై కషాయవాడు నేను నమ్ముతుంది అనే సామెత ఖచ్చితంగా నిజమవుతుంది అని ప్రిపేర్ అయిపోయి కూర్చున్నాను. నేను చాలా టార్చర్ ఎందుకు అనిపించానంటే, నేను కరెక్ట్ ప్లానింగ్తో వెళ్ళే, ఐ బిలీవ్ ఇన్ ప్లానింగ్ అండి. నేను అప్పుడు వచ్చి ఏ షాట్ పెడదాం, యాక్టర్ నేను చేయనండి. నేను నా ఉద్దేశం ప్లానింగ్తో వెళ్తానండి. మీరు ఒక వంకర గీత గీత మొదలెట్టారనుకోండి రూము, అలా మొత్తం అంతా ఒకే వంకర గీత చేస్తే కన్సిస్టెంట్గా ఉంటుందండి. పొరపాటు చేసినా పర్వాలేదు, కన్సిస్టెంట్గా చేయాలనేది నా నమ్మకం. సరే ఫస్ట్ డే ఐ వాష్, 9:00 వచ్చేసాడు. ఐ వాష్ ఖచ్చితంగా ఐ వాష్. ఫస్ట్ డే ఇలాగే వస్తాడు. వచ్చాడంటే ఫస్ట్ డే వచ్చాడు, ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత అయిపోయింది, ఇది డ్రెస్ అన్నాను, ఇది అన్నాను, అదే టీషర్ట్లు తీసుకురా అన్నాడు. లేదు మీకు ఇదే డ్రెస్, మేము ఒకటే కొన్నాం అన్న. లేదురా నేను తెచ్చుకున్నాను రా, నీకు ఏమైనా నచ్చుతాయేమో అన్నాడు. ఇప్పుడు దీనికి 3,000, 10,000, 20,000, 50,000, 100,000 బిల్లేస్తాడు. అంతేగా మరి ఏం చేయగలం. సరే చూపించాడు. చూపించిన తర్వాత నా మేకప్ మీద రంగా కూడా బాగా క్లోజ్ బ్రహ్మానందం. ఏరా రంగా ఎలా ఉందిరా అన్నాడు, ఇది ఒక బ్లాక్ టీషర్ట్ నాకు బాగా నచ్చింది, ఇదే వేసుకుందాం అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ బిల్లు వెయిటింగ్, నేను ఇప్పుడు కాకపోతే పంపిస్తాడు సాయంత్రానికి. ఆయన అండి 12 ఎంత అయింది, 12 బ్రేక్ అన్నాను. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. 3:40 పిలిచాను, ఎందుకంటే 3:40 వస్తాడు కదా, ఎందుకు ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఎందుకు చెప్పండి. అయిపోయింది, 5 ప్యాకప్ అన్నాను. అమ్మయ్యా ఒక ఘట్టం తీరింది, ఇలాగే ప్రిపేర్ అయ్యాం. సో 16-20 సరిపోదు, ఇదైతే ఒక 30 వేసుకోవాలి. ఇది కూడా ఒక స్కీమే, ఎందుకంటే వీళ్ళేదో డైలీ పేమెంట్ తీసుకుంటారు, గొడవ ఉంటుంది. నెక్స్ట్ డే 8:00 రావాలన్నాడు. అవి వచ్చాడే పే చేయడాను 8:30 అన్న. నాకేంటంటే అండి, నేను నా కెమెరామెన్ భరణికేతరణ్ అండి, నేను తను, వీఆర్ వెరీ పర్టికులర్ షాటింగ్, స్టార్టింగ్ ద షూట్ అట్ 6:30. సో నేను 6:30 తనకు 10:30 వరకు రాడు, 10:30 వరకు ఒక ప్లానింగ్, అతను 12:15 వెళ్ళిపోతే 12:15 వరకు ఒక ప్లానింగ్, అతను 3:45 వస్తాడు కనుక 2-3:40 వరకు ఒక ప్లానింగ్, 5 వెళ్ళిపోతాడు కనుక 5-6:30 వరకు ఒక ప్లానింగ్ చేసుకున్నాం. ఎందుకు టార్చర్ అనుభవించాను అంటే 8:30 కండి. రెండో రోజు అనుకున్నాను,
12:15 బ్రేక్ అంటే నాకేనా అందరికీ అన్నాడు. లేదు మీకే అన్న. ఎందుకు అన్నాడు. అదే మీరు 12:30 మీకు ఆకలేస్తా అంటే అదేంట్రా ఈ మిగతా వాళ్ళు అని అంటే వర్క్ ఉందా అంటే ఇంకా ఉందండి లంచ్ తర్వాత అన్న 1:15 వరకు చేసేయండి. 2:15 నుంచి యూ వోంట్ బిలీవ్ ఇట్ ఒక 4-5 కాల్స్ చేసేవాడు. ఇది నేను బ్రహ్మానందానికి ఇప్పుడు నాకు అతను డబ్బింగ్ అయిపోయింది అతనితో నాకు పని లేదు అతన్ని పొగట్టడం వల్ల నాకు వచ్చే లాభం బొక్క కూడా ఏమీ లేదు. ట్రస్ట్ మీ అండ్ ఎందుకు టార్చర్ అనుభవించాను అంటే ఇది పాజిటివ్గా నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటానని ఇందాకే చెప్పాను మీకు. 16 రోజులు ఇలాగే వచ్చాడండి. కరాటే చేశాడు సినిమాలో, కున్ఫూ చేశాడు, జూడో చేశాడు. నేను డబ్బులు ఇచ్చాను అడ్వాన్స్ అన్న, ఒక డబ్బులు చెక్ ఇచ్చాను, చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను. ఇస్తే చూసి చూసుకున్నాడు చెక్కు, చూసి ఓకేనా అన్నాడు. ఓకేనా అన్న, ఓకేనా అంటే ఏది ఫైనల్ పేమెంటా అన్నాడు. కాదు అడ్వాన్స్ అన్న. తర్వాత చాలా బాధపడ్డాను, ఎవరైనా ఏమో ఫైనల్ పేమెంట్ అడుగుంటే అనవసరంగా అడ్వాన్స్ అన్నానని. అతను అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ బ్రహ్మానందం, ఐ హ్యావ్ నో రీజన్ టు సపోర్ట్ బ్రహ్మానందం. అతని వల్ల ఎందుకు నేను నష్టపోయాను అంటే అండి, 7:30 నుంచి నేను 8:30 వరకు చేసుకుని దొబ్బింది వచ్చేసేవాడుగా 11 వరకు. దిస్ ఇస్ హౌ హీ వెంట్ అవుట్ ఆఫ్ ది వే అండ్ హీస్ రియలీ హెల్ప్ మీ. అండ్ ఐ నెవర్ చేంజ్. ఎప్పటి నుంచి వచ్చిందంటే బ్రహ్మానందంలో ఈ చేంజ్ వచ్చిందా లేకపోతే మరి ఎవరు అను వచ్చిందా అంటే మరి మీరు ఏమన్నా మేబీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ ఐ డోంట్ నో. ఐ హ్యావ్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. బ్రహ్మానందాన్ని పొగట్టడం వల్ల నాకు వచ్చిన లాభం లేదండి. ఐ డోంట్ నీడ్ బ్రహ్మానందం. అండ్ బ్రహ్మానందం వల్ల సినిమాలు ఆడుతున్నాయా ఆడలేదా నాకు తెలియదు రాధాకృష్ణ. ఓకే ఐ డోంట్ నో బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ విత్ బ్రహ్మానందం.